నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి డెంగ్యూ డయేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీహెచ్సీ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. డయేరియా డెంగ్యూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. అలాగే ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఇది ఈ రోజు జూలై 1 నుంచి 2 మంత్స్ జరుగుతుంది. 2 మంత్స్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా మన ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ప్రతి హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎవరైనా డయేరియా అదే అతిసారతో బాధపడుతున్నారా అని వాళ్ళంతా క్వశ్చన్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్, వారి జాగ్రత్తలు, హాట్ వాటర్ తాగాలి, అదేవిధంగా హ్యాండ్ వాష్ గురించి, అదేవిధంగా డయేరియా ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఓఆర్ఎస్ ట్యాబ్లెట్స్ ఇచ్చి, అదేవిధంగా జింక్ టాబ్లెట్లు అంటే మోర్ దెన్ 6 మంత్స్ ఏజ్ ఉండే వాళ్ళకి 1 టాబ్లెట్ 20 mg టాబ్లెట్లు ఇస్తారు. అదేవిధంగా 2 మంత్స్ టు 6 మంత్స్ బేబీస్కి ఎవరికైనా ఉంటే వాళ్ళు 1/2 టాబ్లెట్ అంటే 10 mg జింక్ టాబ్లెట్ వాళ్ళకి ఇస్తారు. ఓఆర్ఎస్ ప్యాకెట్తో పాటు మోర్ దెన్ 6 మంత్స్ ఏజ్ ఉంటే 1 టాబ్లెట్ 20 mg జింక్ టాబ్లెట్ ఇస్తారు. వాళ్ళు వెళ్ళి తాగలేక మింగలేకపోతే మనకి సిరప్లు కూడా ఉన్నాయి, జింక్ సిరప్లు కూడా ఉన్నాయి, అవి కూడా మనకి ఆశయాలకి అందరికీ సప్లై చేయడం జరిగింది. సో ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2 మంత్స్ జరుగుతుంది. ప్రతి హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుంది. జరిగి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత వైటమిన్ ఏ సిరప్ తాగించడం కానీ, ఇంట్లో అంటే సరౌండింగ్స్ క్లీన్గా ఉంచుకుండేది వాటి గురించి జాగ్రత్త చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసింది. వాళ్ళ కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకటి డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు అని చెప్పి అది 1 మంత్ జరుగుతుంది. జూలై 1 నుంచి మంత్ ఎండింగ్ వరకు జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఆశయాలు ఏఎన్ఎంల వాళ్ళంతా అది కూడా హౌస్ టు హౌస్ వెళ్తారు. అదేవిధంగా సరౌండింగ్స్ స్ట్రీట్స్లో కానీ ఎక్కడైనా దోమలు ఎక్కువగా ప్రివేలింగ్ అయిన ఏరియాస్లలో అది క్లీన్ చేసి హైజీన్ మెయింటైన్ చేసేది కానీ సీవేజ్ వాటర్ వాటికి క్లీనింగ్ చేసేది, పైప్ లీకేజ్లు కానీ ఎక్కడైనా అవన్నీ ఉంటే వాటిని చేసి అది హౌస్ టు హౌస్ ఫీవర్ కేసెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఇంట్లో ఏమైనా టెంకాయలు పాత వాడి యూజ్ చేసిన టెంకాయలు వాటిని క్లీన్ చేయించేది, టైర్లు కానీ వాటిని క్లీన్ చేయించి పర్సనల్ హైజీన్ గురించి ఇవన్నీ చేసి ఫీవర్ కేసులు ఏమైనా ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇప్పించి బ్లడ్ స్మియర్లు అంటే వాళ్ళ దగ్గర నుంచి రక్తపోతలు కలెక్ట్ చేసి వాటిని మేము టెస్ట్కి మలేరియా టెస్ట్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడైనా ఎవరైనా ఫీవర్లు ఉంటే కన్సర్న్ ఎమ్మెల్యేస్కి దగ్గర అక్కడే వాళ్ళ సచివాలయంలో ఉంటారు ఎమ్మెల్యేస్కి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర డెంగ్యూ టెస్టులు ఉంటాయి, మలేరియా టెస్టులు ఉంటాయి, అవి స్పాట్లో ర్యాపిడ్ కిట్లు ఉంటాయి, అవి చేసి చూస్తారు. ఇన్ కేసు వాటిలో ఏదైనా పాజిటివ్గానే ఉంటే వాళ్ళు ఫర్దర్గా హైయర్ సెంటర్స్కి రిఫర్ చేసుకుంటారు. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.